हाय फ्रेंड्स, वेलकम टू पीजे किचन। ई रोज नेनु मीकु अम्मवारिकी अष्टोत्तर शतनामावली पूज ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। ఈ పూజ చూడడానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి। ఇలా అమ్మవారికి అష్టోత్తరాలతో సాయం సంధ్యల సమయంలో పూజ చేసుకుంటే ఎంతో మంచిదండి। ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న అనేక సమస్యల నుంచి మనకి విముక్తి లభిస్తుంది। అందుకోసమే అందరికీ మంచి చేసే ఈ పూజని షేర్ చేద్దామని నేను ఈ రోజు మీకు ఈ పూజని చూపించబోతున్నాను। చూడండి ఫ్రెండ్స్, ముందుగా దీపారాధన కుందులకి కొంచెం గంధం రాసి బొట్టు పెట్టుకోవాలండి। మనం ఏ పూజకైనా సరే ముందుగా దీపారాధన కుందుల్ని ఈ విధంగా వత్తులు ముందు వేసుకొని ఆయిల్ ముందు వేసుకొని తర్వాత వత్తులు వేసుకోవాలండి। ఇలా దీపారాధన కుందులకి మూడు వైపులా కూడా బొట్టు పెట్టుకోవాలి, గంధం బొట్టులు పెట్టుకోవాలి। గంధం పెట్టిన తర్వాత మళ్ళీ కుంకుమతో అద్దుకోవాలండి। కుంకుమ బొట్టులు పెట్టుకోవాలి, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం పూజకి ముందుగానే అన్ని సిద్ధం చేసుకోవాలండి। పూజ చేసుకునేటప్పుడు మనం ముందుగా ముందు రోజుటి పువ్వులను తీసివేసి తర్వాత మళ్ళీ మంచిగా ఫ్రెష్ పూలని తెచ్చుకొని ఫ్రెష్ పూలని ఈ విధంగా మనం పెట్టుకోవాలండి। తర్వాత నేను కుంకుమ అక్షింతలు చూపిస్తున్నాను, కుంకుమతో అక్షింతల్ని ప్రిపేర్ చేసుకుందాం। ఇది ఫ్రైడే రోజు చేసుకుంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ టైంలో ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి। ఏమీ లేదు, కొంచెం కుంకుమ ఇలా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఆవు నెయ్యిని కొంచెం వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి। ఇంతే మనకి కుంకుమతో అక్షింతలు రెడీ అయిపోతాయి, ఎర్రని అక్షింతలు అన్నమాట ఇవి। ఈ ఎర్రటి అక్షింతలను ఈ విధంగా రెడీ చేసుకోవాలండి। పూజని ప్రారంభించే ముందు గణపతి పూజ అండి। శుక్లాం భరధర విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం శ్రీ గురుభ్యో నమః। గురువును నమస్కరించుకోవాలి, మాతాపిత్రోభ్యో నమః, మన తల్లిదండ్రులను మనసులో స్మరించుకొని గంట మోగించాలి। శ్రీ మహాగణపతియే నమః। ఇప్పుడు ఇక్కడ ముందుగానే నేను ఒక ఏకవత్తి హారతిని రెడీ చేసుకున్నానండి। ఇది ఏకవత్తి హారతి, ఎందుకంటే ఇది ఇలా రెడీ చేసుకొని మనం దీపారాధన చేసేటప్పుడు ఉపయోగించుకుంటామన్నమాట, అగరబత్తి వెలిగించుకోవడానికి అట్లా కూడా। దీపలక్ష్మి నమస్తుభ్యం సర్వమంగళ రూపిణి ఆయురారోగ్య ఐశ్వర్యం యావజ్జీవమరోగతాం ఓం శ్రీ దీపలక్ష్మీ దేవతాయ నమః। ఇప్పుడు రెండు అక్షింతలు వేయాలి దీపానికి, తర్వాత పువ్వు పెట్టాలండి। ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరాలతో పూజ చేసుకోవాలి। ఇలా పూజ చేసుకునేటప్పుడు మనం ఒక చిన్న గిన్నెను ఏర్పాటు చేసుకుందాం। ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టుకున్నాము, ఎందుకంటే మనం పూజ చేసుకున్న అక్షింతలు
అక్కడ వేసుకోవచ్చు ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరాలతో మనం ఈ విధంగా పూజ చేసుకోవాలి ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయ నమః ఓం సర్వభూత హితప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యాయ నమః ఓం పరమాత్మికాయ నమః వాచ్యాయ నమః ఓం పద్మాలయాయ నమః పద్మాయ నమః ఓం సుచయ నమః స్వాహాయ నమః స్వదాయ నమః ఓం సుదాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయాయ నమః ఓం లక్ష్మయ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభవర్తయ నమః ఆదిత్యాయ నమః ఓం దీప్తాయ నమః ఓం రమయ నమః వసుదాయ నమః ఓం వసుదారిణాయ నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షమాయ నమః ఓం క్రోధసంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధే నమః ఓం అనగాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం తుష్టాయ నమః విష్ణుపత్నే నమః ఓం లోకసౌకర్య వినాశింతాయ నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షాయ నమః పద్మసుందరాయ నమః పద్మద్భవాయ నమః ఓం పద్మముఖ్యాయ నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమయ నమః పద్మమాలధారే నమః దేవతే నమః పద్మింతే నమః పద్మగంధింతే నమః పుణ్యగంధే నమః సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖ్యాయ నమః ఓం ప్రభే నమః చంద్రవందే నమః చంద్రాయ నమః చంద్రసాతతే నమః ఓం చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రశీతలాయ నమః ఓం ఆహ్లాద జయంతే నమః పుష్టాయ నమః శివాయ నమః శివకర్తే నమః సత్యాయ నమః విమలాయ నమః వైశ్వజయంతే నమః ఓం దారిద్ర నాశింతాయ నమః ఓం ప్రీతి పుష్కరింతే నమః శాంతాయ నమః శుక్లమలంబరాయ నమః శీతాయ నమః భాస్కరాయ నమః విలవనిలయ నమః వరవరాయ నమః ఓం యశస్వంతాయ నమః వసుంధరాయ నమః ఉదరంగాయ నమః హరింతాయ నమః హేమమాలింతాయ నమః ఓం ఓం ధనధాన్యకర్తాయ నమః సిద్ధాయ నమః దైనస్వామ్యాయ నమః శుభప్రదాయ నమః రూపవేష గతానందాయ నమః ఓం వరలక్ష్మయ నమః వశప్రదాయ నమః శుభాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయ నమః ఓం జయ నమః మంగళదేవతే నమః ఇష్టవక్షస్థలస్థాయ నమః ఓం ప్రసన్నక్ష్మయ నమః నారాయణ సమస్తయ నమః ఓం దరిద్రవంశితే నమః ఓం సర్వపుత్రవాహినితే నమః నవదుర్గే నమః మహాకళితే నమః బ్రహ్మేష్ణ శివాత్మికే నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్తాయ నమః ఇలా అమ్మవారి అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత అమ్మవారి స్తోత్రం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవతాయ నమః ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమః ఇప్పుడు అమ్మవారికి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న నైవేద్యాన్ని సమర్పించుకోవాలండి మనం దీపారాధన చేసినప్పుడు రెండు దీపాలను కూడా ఒక చోటనే పెట్టి చేసుకోవాలండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతినివ్వాలండి ఈ హారతిని వెలిగించేటప్పుడు కూడా మనం ఇలా ఏకవత్తితోటే వెలిగించుకోవాలండి నేను కొబ్బరికాయలు కొట్టి కింద పెట్టుకున్నాను ఇక్కడ నాకు ప్లేస్ లేదండి నీటిని కాస్త వదిలి మన ఇంట్లో ఉన్న దేవుడి పటాలు అన్ని దేవుళ్లకు అర్థాలి అమ్మవారికి కూడా మనం హారతిని అందించాలి తర్వాత హారతిని మనము తీసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి దీపం దర్శయామి ధూపం దర్శయామి
धूपदीपानंतरम नैवेद्यम समर्पयामि इला अम्मवारिकि ऐदु सार्लु चूपिंचालंडि। ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।